ఎవ్వరూ కింద చేయి పెట్టొద్దు. ఇసుకరేణు లేరుకోవద్దు. పక్కవాడిని చూడొద్దు. పక్కవాడిని కొలగొద్దు. ఒక్క నిమిషం గుర్తుంచుకో, నువ్వు పుట్టావు. పుట్టుకునేమంటారు బర్త్, గట్టిగా పుట్టుకునేమంటారు. నువ్వు చచ్చావు, చావునేమంటారు. నువ్వు పుట్టావు బర్త్, ఏ లెటర్ స్టార్ట్ అయింది. నువ్వు చచ్చావు చావు, ఏ లెటర్తో ఎండ్ అయింది. డితో స్టార్ట్ అయింది. నువ్వు చెప్పినటువంటి పుట్టిన పుట్టుకి బీకి టీకి మధ్యలో ఒక్క అక్షరం మిస్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్. అదే నీ లైఫ్ లో నీవు తీసుకునే చాయిస్. అది ఎలా ఉంది నీ లైఫ్ అలాగే ఉంటుంది. గుర్తుంచుకో మధ్యన, ఏదైతే లేదో దానికోసం వెతుకుతున్నాం కాబట్టి నిరంతరం బోరింగ్గా విచారంగా ఉంటుంది. ఏదైతే లేదో దానికోసం తప్పిస్తున్నాం కాబట్టి మనకి లైఫ్ అంటే ఇంట్రెస్ట్ లేకుండా ఉంది. ఏదైతే లేదో దానికోసమే నీ సెర్చింగ్ అవుతుంది కాబట్టి నీకు ఆనందం లభించట్లేదు. అది గుర్తుంచుకో. ప్రెషర్స్ని, లోపల ఉన్నటువంటి నిధుల్ని, లోపల ఉన్నటువంటి ఆనందాన్ని, లోపల ఉన్న ఐశ్వర్యాన్ని, లోపల ఉన్న పాస్టర్ని సరి చూడాలంటే ప్రతిక్షణం ఆనందం అనేటువంటిది పాజిటివ్ 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 అనేటువంటి పదం లోపల దాగి మన లోపలే ఉంది మిత్రమా. దాన్ని గుర్తించట్లేదు మనం ట్రెషర్ని. ఆ ట్రెషర్ని మనం గుర్తించాలి. వాళ్ళు దేవుడి సాక్షిగా, దేవుడి స్వరూపంలో అమ్మ నాన్న సాక్షిగా ఈ రోజు నుంచి నెగిటివ్ థాట్ ఉండకూడదు, నెగిటివ్ వర్డ్ రాకూడదు, నెగిటివ్ గా చర్యకూడదు. ఒళ్ళు దగ్గర పెట్టుకో మై డియర్ సాన్. డోంట్ యూజ్ ఇట్ విగరస్లీ. చాలా జాగ్రత్తగా, చాలా జాగ్రత్తగా ఇవాళ నువ్వు చేసే ప్రతి సెకండ్ వేస్ట్ 2025 తర్వాత రోడ్డు మీద నిల్చొని వేడుస్తాను. నాకు తక్కువ ఉంది తెలివితేటలు, వాడికి ఎక్కువ ఉన్నాయి. నాకు సోర్సెస్ లేవు. నేను పేదవాడిని, వాడు ధనికుడు. వాడికి సోర్సెస్ ఉన్నాయి, నాకు లేవు. నాకు మధ్యమరపు ఎక్కువ, వాడికి జ్ఞాపక శక్తి ఎక్కువ. దిక్కుమాని కంపారిజన్లో చూడకు. నువ్వంటూ కూడా ఒక దాంట్లో స్పెషలైజేషన్లో ఉంటావు. ఆ స్పెషలైజేషన్ వెతుక్కో. మానవ జీవితంలో 5 పదాలు లేవు. డిప్రెషన్ లేదు, టెన్షన్ లేదు, స్ట్రెస్ లేదు, ప్రెషర్ లేదు, ఫోర్స్ లేవు. ఇవన్నీ కూడా సంకల్పానికి కింద, కాళ్ళ కింద అణిగి మణిగి ఉండే పాయింట్స్. ఇది నాది, ఈ చదువు నాది, ఈ సబ్జెక్ట్ నాది, ఈ గెలుపు నాది, ఈ మార్కు నాది, ఈ క్లాస్ నాది, ఈ సమయం నాది, ఈ వయస్సు నాది, ఈ జీవితం నాది. నా తల్లిదండ్రులు నా వాళ్ళు. నా తల్లిదండ్రుల కష్టము కష్టము నాది, నష్టము నాది, ప్రేమ నాది, ప్రతిదీ నాది నాది నాది. ఎవడు ఓన్ చేసుకుంటాడో వాడు అద్భుతమైన స్థితికి ఎదిగి తీరతాడంటే ఓన్ చేసుకో మై డియర్ డార్లింగ్.